दंडको महाराज की जय। बोलो गणेश महाराज की जय। बोलो गणेश महाराज की जय। మన వినాయక శుభాకాంక్షలు మా పత్యవరలో చేస్తున్నాం, ప్రతి సంవత్సరం చేస్తాం, ఇలాగే ఇది 10వ సంవత్సరం చేస్తాం వినాయక చవితి. అందుకే ప్రతి సంవత్సరం ఇలాగే చేయాలని నా విజ్ఞేశ్వర ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి, నా ఫ్రెండ్స్ అందరికీ, నా కుటుంబ సభ్యులకి, ఉన్న అందరికీ అలగలంగా ఉండాలని గణేష్ గారు ప్రిన్సిపల్ కార్పొరేషన్ పత్యవర సెంటర్లో ఈ రోజున 10వ సంవత్సరం గణేష్ ఉత్సవాలను ఘనంగా ఈ ప్రాంతంలో నిర్వహిస్తున్నటువంటి నా ప్రేమ్ కుమార్, దిలీప్, సిద్ధి, అనిల్, సాయి వారి యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో భాగస్వాములు చేసి మరి యొక్క గణేష్ ఉత్సవాలని ఘనంగా ప్రతి సంవత్సరం కూడా ఘనంగా జరిపిస్తూ ఈ యొక్క ఎందుకంటే మరి తెలుగు పండగల్లో మొదటి అయినటువంటి విఘ్నేశ్వరుడి యొక్క పూజ, మరి విఘ్నేశ్వరుడి యొక్క ఉత్సవాలని చాలా భారీ స్థాయిలో జరిపిస్తూ ఏలూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క శ్రేయస్సు కోసం అందరూ మంచిగా ఉండాలి, మంచి ఆనందం సంతోషంతో ఉండాలన్నటువంటి ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి యువకులు కానీ పెద్దవారు కానీ అందరూ కలిసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. వారందరికీ కూడా విఘ్నేశ్వరుడి యొక్క పూర్తి అనుగ్రహం ఉండాలని, అదేవిధంగా రాబోయే రోజుల్లో మరి యొక్క ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందాలి, ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క అరాజక పరిపాలన అంతమొందించాలి, రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కానివ్వండి, రైతాంగం కానివ్వండి, యువతి యువకులు కానివ్వండి, ఉద్యోగ ఉపాధ్యాయులు కానివ్వండి, కార్మిక శ్రామిక వర్గాలు కానివ్వండి, వ్యాపార సంస్థలు కానివ్వండి, అన్నీ మెరుగుపడాలంటే సుస్థిరమైనటువంటి మంచి ప్రభుత్వాన్ని మరి యొక్క విఘ్నేశ్వరుడు పార్వతి పరమేశ్వర తనయుడైనటువంటి విఘ్నేశ్వరుడు అందించాలని, మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిపాలకులకు కూడా మంచి బుద్ధిని ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తాను.